హరీష్ రావు పైన ఇంత గట్టిగా మాట్లాడే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఒక నలుగురు ఐదుగురు ఇట్లల్లో నేను ఫస్ట్. హరీష్ రావుని ఎవ్వడూ తిట్టని సమయంలో నేను మొదలుపెట్టిన, నేను గొంతెత్తిన, దానికోసం నా కుటుంబం నాశనం చేసుకున్నాను. నేను విచ్చలవిడి కష్టాలు పడ్డా. నేను పడ్డ కష్టాలు అంతింత కావు. జైలుకి పోయినా, జైలుకి పోయి అవమానాలు పడ్డా, చెయ్యని తప్పుకి నా కుటుంబాన్ని రోడ్డు వినేసుకున్నా. ఇంత జరుగుతున్నా ఒక్కటి మాత్రం లక్షసార్లు చచ్చిపోవాలనిపించింది, కానీ వీన్ని ఒక్కసారి ఓడించాలి. వీన్ని ఓడించి వీన్ని నేలకేసి కొట్టి నిన్ను కొట్టింది ఒక బీసీరా నా కొడక అని చెప్పాలన్న కోరిక. ఆ ఒక్క జీలే ఆ ఒక్క దమ్మె నన్ను ఇంకా బతికిస్తుంది. ఎవడు సపోర్ట్ చేసినా, ఎవడు సపోర్ట్ చేయకున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, వీన్ని పడగొట్టిన రోజే నేను పడిపోతా. అప్పటిదాకా నేను బ్రతకాలని ప్రతిరోజు నాకు నేను ధైర్యం చెప్పుకుంటున్నా. కొన్ని వేల మంది సావు కారణం ఈ దుర్మార్గుడు హరీష్ రావు. ప్రతి పార్టీని ఖరాబ్ చేశాడు ఇక్కడ. బీఆర్ఎస్ బీజేపీని, కాంగ్రెస్ని, అన్ని పార్టీని సర్వనాశనం చేసిన పాపత్మ. కాంగ్రెస్ అంటే సిద్దిపేట, సిద్దిపేట అంటే కాంగ్రెస్ అని అతి త్వరలో నిరూపిస్తా. రాబోయే స్థానిక ఎలక్షన్స్లో ఆయనకు పిచ్చి లేపేస్తా. ఎట్లా మీరు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కాదు, ప్రస్తుతానికి పార్టీకి సంబంధించి ఒక నాయకుడిగానే మీరు అందరికీ తెలుసు, మీ చేతిలో ఏమి పగ్గాలు లేనప్పుడు మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో చుక్కలు చూపిస్తా హరీష్ రావు అని? మీరు ఇన్ఛార్జ్ కాదు, మీరు నామినేటెడ్ పోస్టులు ఏమన్నా ఉన్నాయా అంటే ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. ఎవరిస్తారు మీకు బాధ్యతలు? ఒకటి, యుద్ధం చేస్తే చాలు, రాజుగాని అవసరం లేదు. నీకు యుద్ధం తెలిస్తే చాలు, రాజైతేనే కిరీటం పెట్టుకుంటేనే యుద్ధానికి పోతా అంటే అట్లాంటి రాజు నేను కాదు. నేను ఎక్కడున్నా యుద్ధం చేస్తా. ఇప్పుడు చేయట్లేదు, ఇవాళ చేయట్లేదా? ప్రతిరోజు చేస్తూనే ఉన్నా వాడిపైన యుద్ధం. చాలామంది అంటారు పబ్బం గడుపుకోవడం, పబ్బం గడుపుకొని ఆడేందుకు నాకు. నేను కావాలనుకుంటే అద్భుతమైన జీవితం నా కళ్ళ ముందటుంది. ఈ నొదిలి పెడితే నాకు బ్యూటిఫుల్ లైఫ్ ఉంది, దాన్ని వద్దనుకున్నా. ఒకసారి టాస్క్ తీసుకున్నాం, ఇది పడగొట్టిన తర్వాతే తెలంగాణలో నాకంటూ ఒక పేరుండాలి, ఒక పేజీ ఉండాలి. చచ్చిపోయినా పర్వాలేదు. ఈ నిన్నగాకమోన ఇన్స్టాగ్రామ్లలో బతికేటోడు, అసలు రైతు అంటే ఏందో తెలియనోడు, అరే చక్రధర్ను మా గౌడ కుల, మా గౌడ కులంలో ఉట్టి మా పరువు తీస్తున్నాం అంటే అవునరా పరువు తీస్తున్నాం. మీలాంటి ఎదవలు మీ తండ్రిని అడుగుకో కష్టం అంటే ఏందో. తాడి చెట్టు మీదకెళ్ళి కింద పడ్డోళ్ళకి 10,000 మందికి ఇన్సూరెన్స్లు ఇచ్చినా అండి. నా కులానికి నేనేం చేయలేదు చెప్పండి. ఇక్కడ చనిపోయిన రైతుల కోసం నిలబడ్డాను. వానికి తాడు తెలియదు, బొంగరం తెలియదు, నన్ను విమర్శిస్తుంటాడు. కొంచెమైనా సిగ్గుండాలి. చాలా బాధ అనిపిస్తుంది, యువతరం ఇంత ఖరాబ్ అవుతుందా. నాకు తెలిసి హరీష్ రావు ఈసారి అడుకోకపోతే వాడు పార్టీకి మొత్తం ఎసరు పెట్టేస్తాడు. అది చీడ పురుగు, కరోనా వైరస్ లెక్క. వాని కట్టడి చేయకపోతే మాత్రం పార్టీ మొత్తం గబ్బు లేపేస్తాడు. అందుకే నేను ఒక్కటే ఫిక్స్ అయినా, ఉంటమా సస్తమా, వీన్ని మాత్రం రాజకీయంగా కిల్ చేసేయాలి అని ఒక మోటివ్ నా బ్రెయిన్లో పెట్టుకున్నా, కమాండ్స్ ఇచ్చుకున్నా, దాని ప్రకారమే పనిచేస్తున్నా. మొన్న మదన్న గెలవకపోవడం అనేది చాలా బాధాకరం. సిద్దిపేట ముఖ్య కారణం. సిద్దిపేటలో కరెక్ట్ పనిచేసి ఉంటే ఖచ్చితంగా మదన్న గెలిచేవాడు. బీజేపీకి ఎక్కువ వచ్చినట్టుంది మీకన్నా. అది యాక్చువల్గా మా ఓటు బ్యాంకే, బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. మా ఓటు బ్యాంకే. రఘునందన్కి అంత సీన్ లేదు, బీజేపీకి అంత సీన్ లేదు, వాళ్ళ ఓటు బ్యాంక్ అంత లేనే లేదు. ఆ 23,000 కూడా అసెంబ్లీలు ఎట్లా పడ్డాయి అంటే, ఇక్కడ జీరో ఉన్న బీజేపీని గతంలో నేను పనిచేసి అద్భుతంగా అది లేపిన. సో నేను బీజేపీలో ఉన్నా అనుకున్నారు చాలామంది. నేను బీఎస్పీలో ఉన్నా అని లాస్ట్ 5 రోజులే కదా. సో అంత ప్రచారం చేసుకోలేకపోయినా, అప్పుడున్న నిర్బంధాల మధ్య తిరగలేకపోయినా. ఆ ఓటు బ్యాంక్ కూడా మన పుణ్యమే, లేకపోతే వాడు కౌన్సిలర్కి గెలవనికి టికెట్ ఇచ్చింది. అది దారుణం. సిద్దిపేటలో చాలా దుర్మార్గం ఉండే. మనం వచ్చిన తర్వాతే ఇవాళ ప్రతి ఒక్కరు హరీష్ రావుని మాట్లాడేంత దమ్మొస్తుంది. కానీ గతంలో హరీష్ అనే పేరు వలకాలంటే 33 పళ్ళు వరికిపోయాయి. చక్రధర్ గౌడ్ గారు తన్ని తాను ఎక్కువగా ఊహించుకుంటూ ఉన్నాడు, కొంత అతిగా వెళ్తూ ఉన్నాడు. ఏదో ఒక పదవి కోసం పెద్దల దృష్టిలో పడేందుకు ప్రెస్ మీట్లనో లేకపోతే ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు హరీష్ రావు గారి మీద, లేకపోతే బీజేపీ వాళ్ళ మీద అని మీరంటే గిట్టని వాళ్ళు ఇప్పటికీ చేస్తున్న ట్రోలింగ్. ఎక్కువ ఊహించుకోవాలి. ఊహించుకోకపోతే మనల్ని మనం తక్కువ చేసుకుంటే ఆత్మహత్య అంత పాపం అంట. నేను ఎక్కువ ఊహించుకుంటా. ఎందుకు ఊహించుకుంటా అంటే,
నా వయసు ఇప్పుడు ప్రజెంట్ 37 క్రాస్ అయ్యింది, 38 ఇప్పుడు, 1986 బాండ్. ఇంత చిన్న వయసులో ఒకే రోజు ఒక కోటి రూపాయలు ఇచ్చిన, సిద్దిపేట చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఇవ్వలేదు. దేనికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? 100 మంది కౌలు రైతులు చచ్చిపోయిన కుటుంబాలకి. కౌలు రైతులు చచ్చిపోతా లేరు, ఆత్మహత్యలు ఇవ్వనప్పుడు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అంటే 100 మందిని ఒకే వేదికపై చూపించిన కౌలు రైతుల్ని, కోటి రూపాయలు వాళ్ళకిచ్చిన, అందుకు నేను ఊహించుకుంటాను ఒప్పుకున్నా. రైతు బంధు పేదవాళ్ళకి ఇవ్వాలి, ధనవంతులకు ఇవ్వద్దు, గివ్ ఇట్ అప్ రైతు బంధు అని రేపటికి 2 సంవత్సరాలు ఇస్తుంది. అక్టోబర్ 1, 2022 నాడు కలెక్టర్ ఆఫీస్ బయట నేను ఒక ప్లేకార్డ్ పట్టుకొని నిలబడ్డా అండి. దానికి నేను గొప్పగా ఊహించుకుంటాను. నాకు నేను చూడండి, టూ ఇయర్స్ బ్యాక్ ఇది. రేపు అక్టోబర్ 1 నాకు 10 ఎకరాల పొలం ఉంటే నేను అవసరం లేదు అని చెప్పేసి రిటర్న్స్ ఎస్ నేను గొప్పగా ఊహించుకుంటాను. ఇక్కడ పంటలు నాశనం అవుతుంటే, వడ్లు కొట్టుకపోతుంటే 1 లక్ష రూపాయలు పెట్టి తర్పాలిన్ కవర్స్ పంచిన, ప్లాస్టిక్ నిరోధించడానికి సంచులు పంచిన, పంటలు పోతే 10,000 రూపాయలు ఇచ్చిన, ఇక్కడ ఊర్లో ఎవరు చచ్చిపోయినా కుటుంబానికి 15,000 రూపాయలు ఇస్తున్నా. నాకంటే ఇంకా ఊహించుకునేటోడు ఎవరు? ఊహించుకోవచ్చు, తప్పేం లేదు, నేను మంచి పని చేస్తున్నా. ఇక పదవుల కోసమే చేయాలనుకుంటే పేపర్ వాళ్ళని చాలేటోంది, మీడియాని చాలేటోంది, అన్నారా నా ఇంటర్వ్యూ తీసుకోవాలని అడిగేటోంది. ఎక్కడ అలాంటివి ఉండవు, జెన్యున్గా పోతా. ఇలా మీరు నా గురించి తెలుసుకొని వచ్చారు గోపి అన్న, అది మీకు తెలుసు. నేను రేపు చూసుకుందాం తీ అన్న అంటే లేదు, ఇవ్వాలే చేద్దామన్నారు. అంటే చాలా ఇప్పుడు నక్క వాగులో కొట్టుకపోకుంటే ఏమంటుంది అంటే ఊరంతా కొట్టుకపోతుంది అంటదట. కొన్ని నక్కలు గుంట నక్కలు మా ఊర్లో ఉన్నాయి. చక్రధర్ వాల్యూ మనకి తెలియదు, మనకి రైతు తెలియదు, ఏదో తెలియదు. ఈ ఎఫ్టిఎల్ దుకాణం తెరిచి ల్యాండ్ దందా చేసుకునే సన్నాసులు కూడా నన్ను ఇంకా మాట్లాడుతూ ఇవ్వాలా, పీకేస్తా ఎఫ్టిఎల్ అన్ని. అతి తొందరలో సిద్దిపేటలో బఫర్ జోన్లు ఎఫ్టిఎల్ అంతా రెడీ ఉన్నది. కోర్టు నుంచి వస్తా, ప్రభుత్వం నుంచి కాదు, కోర్టు నుంచే డిమాలిషింగ్ ఆర్డర్ తీసుకొస్తా. 2 విషయాలు మన ఇంటర్వ్యూ ముగించే ముందు. 1, లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అది 3 నెలల 4 నెలల తర్వాత సంగతి. ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏమన్నా మండలాలు చక్రధర్ గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్పజెప్తే ఇన్ఛార్జ్గా, అవన్నీ గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారా? అక్కడే పోయి అదే మండలంలో నిద్రించి గడప గడపకి రేవంత్ అన్న, గడప గడపకి కాంగ్రెస్, గడపకి సంక్షేమం పెట్టి గెలిపించుకున్న తర్వాత నా ఇంటికి పోతాను, అప్పటిదాకా ఇంటికి పో. సరే, మీరు ఇన్ని ఆరోపణలు చేశారు, హరీష్ రావు ఎక్కడెక్కడ కబ్జాలు చేశాడో సర్వే నెంబర్లతో సహా నాకు తెలుసు, కోర్టును ఆశ్రయించి వాటి భరతం పడతానని చెప్తున్నారు. మీ మీద కూడా చాలా ఆరోపణలు, గతంలో మీ మీద వచ్చిన వార్తల్ని ఇప్పుడు మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు, కొత్తగా పెడుతున్నారు, బయటకు తీసుకున్నారు వీడియోస్. ఒక ప్రేమ జంట విషయంలో మీరు కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని, మీ మీద మర్డర్ కేసు ఉందని, ఒక రౌడీ చక్రధర్ గౌడ్ అని చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది, దీని గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారు? ఇక వాడంటే బీఆర్ఎస్ వాడు నినగాక మొన్న మా సురేఖక్క గారు ఒక సందర్భంలో వెళ్ళినప్పుడు, రఘునందన్ గారు మా సోదరి అని చెప్పేసి వారికి ఇది మా సమస్యల దండ అక్క స్వీకరించు అని వేస్తే, నీతి మాలిన జాతి లేని సన్నాసులు ఎలా ట్రోల్ చేస్తున్నారు, ఏం ట్రోలింగ్ జరుగుతుందో కాడ కూతురు మీద. ఇలాంటి బోసిడీకే గాళ్ళే, ఇలాంటి లుచ్చ నా కొడుకులే ఆ రోజు నా మీద ఒక నింద పెట్టారు. నా ఇంటి ఆడపడుచు నాతో యాక్టివ్గా ఉందని చెప్పేసి ఈ హరీష్ గారిని కథలు అవుతుంటే ఆడోళ్ళని పెట్టుకొని అనిపిస్తాడు వాడంతా పెట్టుకొని, వాడు నా మీద ఒక కుట్ర కోణం స్టార్ట్ చేసి కిడ్నాప్ అని పెట్టి ఇబ్బంది పెడితే, అదే జాతికి చెందిన ఆ రక్తం పంచుకొని పుట్టిన సన్నాసులు ఆ దొంగ నా కొడుకులే, ఇవాళ వాటిని ట్రోల్ చేస్తే వానికి ఇచ్చిన పనిష్మెంటే వీళ్ళకి ఇస్తా, వానికి ఇచ్చిన పనిష్మెంటే వీళ్ళకి ఇస్తా. 100 మంది ఆడ కూతుళ్ళ ఏడుపు నా ఏడుపు అనుకొని వాళ్ళ ఇంట్లో అన్ననైనా కొడుకునైనా, మీకేం తెలుసురా,
చక్రధర్ అంటే ఏందో, నా కాలికి గోటికి బతికిరారు మీరు అంతా కలిసి. నేను తాకిన మట్టి నెత్తికి పెట్టుకుంటేదాలరా మీ పాపాలు వద్దు. ఈ రాష్ట్రంలో నేను ఎంత సంక్షేమం చేసిందో, ఆడవాళ్ళకి ఇంట్లో కొడుకు లెక్క మీది, అన్న లెక్క మీది, ఆడలు లుచ్చా నా కొడుకులు, ఏ అడ్రస్కి అట్లాంటి ఏదో పని చేస్తా. చక్రధర్ ఏం చేసిండ్రా, ఉద్యోగాలు ఇస్తా అని డబ్బులు సంపాదించిండని వాడవాడు పనికి మాలిన కొడుకు కేసు పెడితే ఎక్కడున్నాడు వాడు? ఇలా డీసీపీ రాధాకృష్ణ గారు జైలు లేడా? మీరు చెప్పండి, జైలు ఉన్నారా లేడా? మరి నేను కదరా జైలు ఉండాలి. వాడు ఎందుకున్నాడు? వాడు ఎందుకున్నాడు? వాడంత సత్య పతివ్రత అయితే వాడు కదా బయట ఉండాలి, లోపల ఎందుకున్నాడు? కిడ్నాప్ కేసు పెట్టిండు, నా భార్య నా భార్య కాదని చెప్పిండు. ఆ రోజే అనుకున్న ఈ హరీష్ గారిని ఏదో ఒక రోజు నాశం బట్టేయాలని కంకణం కట్టిన నా భార్య చెప్పిన వీని పొత్తం బట్టిచ్చే నేను మొగోడు అనిపించుకుంటా. ఇంట్లో నా ఆడిపిల్లం గుంజిన చెత్త వెదవ వీడు. వీడి మీద నాకు అంత కోపం ఉండకపోదు. ఏ రోజైతే వీడు నా ఇంటికి వచ్చిండే అప్పుడే అనుకున్నా వీడిని సర్వనాశం చేసి పారేయాలని. ఆ రోజు నా ప్రాణాలు జైల్లో వదిలిపెట్టి బయటకు వచ్చిన నా గుండెల మంటదాలు వాడిని కాల్చి పారేస్తుంది. అంత వెదవవాడు, రాజకీయాలకు వనికిరాడు వాడు. నిలుగుతాడు నా ఇంకా డబ్బు ఉంది. ఏంద్రా నీ దగ్గర అంబానీ కంటే ఇక్కడ డబ్బు ఉందా? సిద్దిపేట ప్రజలు ప్రతిసారి ఆయనే గెలిపిస్తూ ఉన్నారు. హరీష్ రావు అంటే చాలా ఇళ్లలో ఒక దేవుడిగా చూస్తారు. అందరూ చెప్తున్న మాట, దేవుడిగా చూసిన ఒకిద్దరు పట్టుతారు. వాడికి సిగ్గు జ్వరం ఉన్నాడు కూడా దేవుడిగా చూడు. ఇన్నిసార్లు ఎట్లా గెలవగలి, ఎట్లా గెలిచిందంటే అడిగే హక్కులే. సరే ఇన్నిసార్లు గెలిచిండు కదా, 120,000 మెజారిటీ నుంచి చక్రధర్ నిలబడ్డాకే 87,000కి ఎట్లా పడిపోయినాను? 82,000కి ఎట్లా పడిపోయింది? ఏది 100,000 మెజారిటీ ఎక్కడ? మొన్న 65,000 ఎట్లా పడిపోయినావు నువ్వు అని అడుగుతున్నా. పెరగాలి కదా నాయకుడు అంటే. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత దిగజారుతూ ఉండు కదా, ఆయన బతికేదో తెలుసు కదా, ఆయనకి ఆయన మనసుకు తెలుసు కదా. చక్రధర్ గారికి ఎన్ని ఓట్లు పడ్డాయి, మనం ఏ మాఫియాని పెట్టి ఈవీఎంలలో ఏం కథలు పడ్డావో తెలుసు కదా. రేపు కోర్టు రీకౌంటింగ్ ఇస్తే తలకాయ ఏడబెట్టుకుంటాడు. సిగ్గు జ్వరం ఉండాలి. గుడ్, రైతుల కోసం వచ్చిన బ్రదర్ నేను. రైతులకు పని చేయడానికి వస్తే ఈ నా కొడుకులంతా, ఈ బ్రోకర్ నా కొడుకులంతా ఏకమై నా కుటుంబాన్ని బజారుకేశారు. వీళ్ళందరికీ వీళ్ళు నవ్వనోట్లా నేను ఇంకా వాడి గవర్నమెంట్ ఉన్నాక కూడా అంత ధీటుగా కొట్లాడిన నాకు ఇవాళ నలుగురు మా పార్టీలో చిల్లరగాళ్ళు వచ్చేసి చక్రధర్కి ఏం తెలుసు? నీకేం తెలుసు రాబాయి, నీకేం తెలుసు చెప్పు. నీ లెక్క బిచ్చగాళ్ళక చేదు చాపల ఏడా. కష్టపడ్డా, జనం కోసం నిలబడ్డా, జనం గుండెల్లో ఉన్నా,